నమస్కారం నేను మీ జాహ్నవి అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసాకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురుగారు ఏకాదశి వస్తుంది కదా మరి శుభకృత నామ సంవత్సరంలో చివరి ఏకాదశి ఇది కదా ఫాల్గున మాసంలో చివరి ఏకాదశి శుభకృత నామ సంవత్సరంలో చివరి ఏకాదశి మన ఉగాదికి ముందు వచ్చే ఏకాదశి మరి ఈ ఏకాదశి విశిష్టత ఏమిటి ఏ రెమెడీస్ చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా అమ్మా ఈ ఏకాదశి ముఖ్యంగా మనకు శనివారం నాడు శ్రవణ నక్షత్రంలో వస్తుంది శ్రవణ నక్షత్రంలో వస్తుంది ఈ ఎప్పుడు కూడా ఏకాదశి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫైవ్ బై లెవెన్ యాక్సిస్లో ఉంటారు రవిచంద్రుడు ఏకాదశికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే పూర్వజన్మ పాప కర్మ దగ్ధం అవుతుంది ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఏకాదశి వ్రతం అనేటువంటి దానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది దాంతోపాటు సైంటిఫిక్గా కూడా అంటే దీని మీద కొంత రీసెర్చ్ చేస్తే మనకి క్యాన్సర్ వస్తుంటుంది చూసారా క్యాన్సర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైతే రోగాలు ఉంటాయో అవి రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయనేటువంటి విషయం కూడా రీసెర్చ్లో తేలింది దాని మీద ఒకతను అవార్డు కూడా తీసుకున్నాడు దాని మీద పెద్ద అవార్డు ఇచ్చారు అతనికి అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది శనివారము నాడు శని యొక్క రాసుల్లో ఏకాదశి పడుతుంది గుర్తుపెట్టుకోండి అంటే చంద్రుడు శని రాసుల్లో ఉంటున్నాడు శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటున్నాడు శనివారం నాడు జరుగుతుంది కాబట్టి శనివారం శని దేనికి కారకుడు అంటే వృత్తికి వ్యాపారానికి కారకుడు శని ఒరిజినల్గా చెప్పాలంటే చాలా మందికి తెలియక ఎందుకో శని అంటే భయపడుతూ ఉంటారు అంటే ఎందుకంటే చెప్తాను చూడండి జ్యోతిష్ శాస్త్రంలో పాపస్థానాలు శుభస్థానాలు అని చెప్పబడింది పాపస్థానాలు ఏమిటి మూడు ఆరు మూడు ఆరు ఎనిమిది పన్నెండు పాపస్థానాలుగా చెప్పబడింది మరి శని భగవానుడికి మూడో స్థానం లేదు ఆరో స్థానం లేదు ఎనిమిదో స్థానం లేదు పన్నెండవ స్థానం ఇవ్వలేదు ఆయనకి ఇచ్చింది ఏంటి రాజ్యస్థానం దశమస్థానం ఇచ్చారు స్థానం ఇచ్చారు అంటే ఏంటి వర్క్కి ఆయనే ప్రతినిధిగా చెప్పారు లాభాలకు ఆయనే చెప్పారు మరి దశమ లాభాలకు ఆధిపత్యం ఉన్నటువంటి సినివాన్ని ఎందుకు భయపడతారు నాకు అసలు అర్థమే కాదు కానీ ఈ మధ్యకాలంలో చాలా అవేర్నెస్ వచ్చింది వీడియోల వల్ల మీ మాటల వల్ల చాలా చాలా అవేర్నెస్ వచ్చింది అవేర్నెస్ వచ్చింది ఎందుకంటే మనం న్యాచురల్గా ఆలోచిస్తాం టెన్త్ అండ్ లెవెన్త్ ఆడు కదా ఎందుకు భయపడాలి బుధుడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే బుధుడు భయపడాలి చెప్పాలంటే మూడు ఆరు అధిపతి అయినా న్యాచురల్గా అంటే ఏంటి మన వాక్కు మన వాక్కుని బట్టే మన కమ్యూనికేషన్స్ని బట్టే లైఫ్ ఉంటుందని చెప్పడం మూడో ఆరు అంటే ఓకే గురువు పన్నెండో ఆధిపత్యం పన్నెండు అంటే ఏమిటి మనం చేసే సేవలు మనం చేసేటువంటి మనం చేసేటువంటి గతంలో చేసిన పనులే మనకు రిజల్ట్స్ వస్తాయని అర్థం పన్నెండో ఆధిపత్యం తొమ్మిదో ఆధిపత్యం అంటే దీనికి మీరు భయపడ్డాం కాదు దీనికి కర్మ ఎలాంటి కర్మ చేస్తామనే దాని మీద లాభం వస్తుంది అనేటువంటిది అయితే పర్టికులర్గా నేను మీకు ఈ శని సంబంధించి నిలువ తీశానంటే ఈసారి ఏకాదశి శనివారం అన్నాడు వస్తుంది శనివారం నాడు ఏకాదశి వస్తుంది అంటే ఇది ఖచ్చితంగా ఈ ఏకాదశి చేయడం వల్ల అందులో ముఖ్యంగా శ్రవణ నక్షత్రం శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి మరింత ప్రీతి గుర్తుపెట్టుకోండి ఈరోజు కనుక ఎవరైనా వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్రాలు గనక పఠించినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి ఈ కలియుగ దైవం అంటూ ఉంటారు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు మనకు తిరుపతిలో కనబడుతున్నటువంటిది ఏదైతే శిల ఉందో ఆ శిల చెక్కినటువంటిది కాదు స్వామివారు అలాగా విగ్రహంగా అయిపోయారు అందుకే వెలిసిపోయారు అతను స్వయంభూ స్వయంగా వెలిచినటువంటిది అందుకే అక్కడ వెళ్ళంగానే మనకు ఆకర్షణ ఎందుకు ఉంటుంది అంటే స్వయంభూ కాబట్టి ఆకర్షణ ఉంటుంది అక్కడ వెళ్ళగానే మనకి ఏం గుర్తురాదు అసలు అప్పటి వరకు ఎన్నో అనుకుంటాడు మనిషిగా అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి అని అలా చూస్తూనే ఉండిపోతాం అలా లైన్ పెడికి వెళ్ళిపోతుంది అబ్బా బలి జరిగింది దర్శనం అనుకుంటాం అనుకుంటాం అవును అయితే నేననేది ఏంటంటే ఈరోజు గనక ఎవరైతే వెంకటేశ్వర స్వామిని ఈ శనివారం నాడు ఈ ఏకాదశి నాడు నిత్య పూజ చేసుకునేది రెగ్యులర్గా చేసుకోండి ఉదయం నుంచి కూడా మీకు ఇంకా కంటిన్యూస్గా చేయాల్సింది ఏంటంటే ఓం నమో వెంకటేశాయ లేదా గోవింద గోవింద అని ఎవరైతే అనుకుంటారో ముఖ్యంగా జాపరంగా ఇబ్బంది పడుతుంటారు చూసారా సరైన ఉద్యోగం లేదండి ఒకవేళ ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా నాకు ప్రమోషన్ సరిగ్గా రావటం లేదు అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఇది జరుగుతుంది కాబట్టి చాలా మార్పులు జరుగుతుంటాయి ఉద్యోగంలో చాలామందికి అంటే ఎక్కడ ఇగో ఇగో రెండు రోజులు చేశానంటే ఇంకో ఇంకో రెండు నెలలు మళ్ళీ మారిపోతున్నాను అనేటువంటి చాలామందికి స్టెబిల్డ్ లేకుండా ఉంటుంది ఆ స్టెబిల్డ్ లేకుండా ఉండడం అనేటువంటిది పోతుంది స్టెబిల్డ్గా దగ్గర ఉండగలుగుతుంటారు అటువంటి యోగము ఈ ఏకాదశి వ్రతం చేయడం ద్వారా ఏర్పడుతుంది ఏకాదశి వ్రతం అంటే చాలామందికి ఎలా చేయాలి ఎలా చేయాలనుకుంటారు ఏమీ లేదు సింపుల్గా ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఈసారి వెంకటేశ్వర స్వామి విష్ణు ఆరాధన శివుని ఆరాధన రెండు కలిపి చేస్తే ఇంకా మంచిది చెప్పాలంటే ఎందుకంటే శ్రవణ నక్షత్రం శని రాసులు ఉన్నాడు చంద్రుడు ఓకే ఈ రెండింటినీ కలిపి చేస్తే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి కలిపి చేయడం అంటే ఏమిటండి సింపుల్గా ఏమిటి చక్కగా అలంకరణ చేసుకొని విష్ణు సహస్ర నామాలతో లేదా వెంకటేశ్వర స్వామి నామాలతో ఒక్కొక్క అక్షింతలు వేస్తున్నా లేదా పుష్పాలు వేస్తున్న చేస్తూ చక్కగా మీకు తోచినటువంటిది మీకు శక్తి ఎంత ఉందో దానికి తగ్గట్టుగా నైవేద్యాన్ని పెడతాం ఆ కొద్దిగా ప్రసాదం భగవత్ ప్రసాదం కొద్దిగా తీసుకొచ్చి తప్పేం లేదు చక్కగా అయితే కొంతమందికి తినకుండా ఉండలేరు కొంతమంది అమ్మో నాకు షుగర్ ఉందండి బీపీ ఉందండి లేకపోతే నాకు కళ్ళు తిరుగుతున్నాయండి అన్నప్పుడు శాస్త్రం ఎక్కడా కూడా మీరు ఖచ్చితంగా ఉపవాసం చేయాల్సిందని చక్కగా పండు తీసుకోవచ్చు తప్పలేదు కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే మీరు ఏ పని చేస్తున్నా ఇప్పుడు చూడండి ఏకాదశి వచ్చింది శనివారం వచ్చింది అందరికీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఉండరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే సాటర్డే సండే రెండు రోజులు హాలిడే ఉంటుంది చక్కగా చేసుకోరు వేరే పనులు ఉంటాయి బిజినెస్లు ఉంటాయి అప్పుడు ఏం చేయాలి ప్రతి పని వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తున్నట్టుగా చేయండి హ్యాపీగా నడుస్తున్నా స్వామి నీ కోసం నడుస్తున్నా ఎవరికైనా ఏదైనా షాప్లో కూర్చున్నాం స్వామివాని తలుచుకుంటూ డబ్బులు ఇవ్వండి స్వామివాని తలుచుకుంటూ డబ్బులు తీసుకోండి స్వామివాన్ని తలుచుకుంటూ సరుకు ఇవ్వండి స్వామిని తలుచుకుంటూ ఏదైతే మెటీరియల్ అమ్ముతున్నారో తీసుకుంటున్నారో చేయండి ప్రతి ట్రాన్సాక్షను వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ చేయండి ఏకాదశి నాడు అసలు అన్ని పూజల కంటే గొప్ప పూజ అది అన్ని పూజల కంటే గొప్ప పూజ ఏది అంటే దేవాలయంలోనో లేకపోతే ఇంట్లోనో పూజ ముందు కూర్చొని చేయడం కాదు మీరు చేసిన ప్రతిదీ కూడా స్వామి వారిని ఏకాదశి నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదైనా మనం నమ్మి జాగ్రత్తగా ప్రొసీజర్ ప్రకారం చేయాలి సో గురువు గారిని ఇంతకు ముందు విన్నాను ఏకాదశి ఉపవాసం ఉండాలి అంటే ముందు రోజు నుంచి కూడా మనల్ని ముందు రోజు ఈవినింగ్ కూడా అల్పాహారం తీసుకోవాలి వర్ధనలుగా సో ముందు రోజు నుంచి కూడా మనల్ని మనం అంటే ఆ రోజుకి ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి శ్రవణ నక్షత్రంలో ఎస్ కరెక్టే శ్రవణ నక్షత్రంలో వస్తున్నందుకు ఉదయాన్నే నిద్ర లేచి మెడిటేషన్లో ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ కూడా చేస్తే ఇది కర్మస్థానంలో ఉంది కాబట్టి చంద్రుడు కర్మలు చాలా మటుకు దగ్ధం అవుతాయి కలియుగ దైవం కదా ఖచ్చితంగా దగ్ధం అవుతాయి మీకు ఇది ఏమొద్దంటే మీకు తెలియకుండానే ఈరోజు ఏకాదశి రోజు చేసిన వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల అతని అనుగ్రహంతో తిరుపతికి వెళ్తారు ఖచ్చితంగా ఓ వెళ్ళాలని కోరుకుని చాలా రోజుల నుంచి వెళ్ళలేని అనుకుంటాం అంటే మనం తిరుపతి కావచ్చు కాశీకి కావచ్చు అతను పిలిపించుకుంటాడు మనం వెళ్ళలేం అంత ఈజీ కాదు మనం అనుకున్న ఏదో ఒక ఆటంకం జరుగుతుంటుంది నేను చాలామందిని చూశాను అక్కడ దాకా వెళ్ళామండి కొండ దాకా వెళ్ళాము వెనక్కి రావాల్సి వచ్చింది అంటూ ఉంటారు అవును అనుగ్రహం ఉండాలి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అతను అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం అలానే ఆయన అనుగ్రహం వచ్చినప్పుడు వెళ్తానే ఇంట్లో కూర్చోవడం కదండి మనం ప్రయత్నం చేస్తున్న ఆటంకం జరుగుతుందండి ఇంకా ఆయన అనుగ్రహం మనం ఇది రాలేదని అర్థం చేసుకుంటూ చేయాలి చేయాలి సో అక్కడ దాకా వెళ్ళి వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సో చాలా అన్నదానం ముఖ్యంగా ఏంటంటే ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశికి అన్నదానం చేయడం చేస్తూ ఉండాలి ఎక్కువగా మొత్తానికి ఎలాంటి కోరిక ఉన్నా నెరవేరే రోజు నెరవేరేటువంటి రోజు ముఖ్యంగా ఏళ్ళనాడుసని ఇబ్బంది ఉంది అని బాధపడుతున్నటువంటి వారికి ఏకాదశి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఎందుకంటే శ్రవణ నక్షత్రంలో వచ్చిందిగా కాబట్టి ఆ రకంగా బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది చాలా చాలా సంతోషం గురువుగారు ఏకాదశికి సంబంధించి చాలా మంచి రెమెడీస్ అందించేశారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్ర సో చూసారు కదండి శని దోషాలతో బాధపడే వాళ్ళకి సకల కార్యసిద్ధికి ప్రతి ఒక్కరికి ఎలాంటి కోరికలు ఉన్నా అవి నెరవేరాలి అంటే ఈ ఏకాదశి వ్రతం ఈ ఏకాదశి రోజు గురువుగారు చెప్పిన చిన్న చిన్న రెమెడీస్ చేస్తే సరిపోతుంది మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఖచ్చితంగా నెరవేరితే ముఖ్యంగా తిరుమల వెళ్ళాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ ఏకాదశి ఖచ్చితంగా చెయ్యండి అది నాకు తెలిసి వేలల్లో ఉంటారు అలా అనుకున్న వాళ్ళు సో చేసి మీ మీరు ఏదైతే అనుగ్రహం కావాలనుకుంటున్నారో దాన్ని పొందండి మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కొంత డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం